వెల్కమ్ చమ్మక్ చంద్ర అలాంగ్ విత్ దిస్ టీమ్. ఏమా పుట్టింటికి వెళ్ళి తిన్నావా పన్నావు అని అడుగుతావు, ఉన్నప్పుడు ఎప్పుడు అన్నం పెట్టావు నువ్వు, అక్కడ వెళ్ళి అడుగుతావు తిన్నావా అని. ఏమా ఇది ఒకటి, అక్కడే ఉండు, మొగుడికి కూడా ఏమదు, మీ అమ్మతోనే ఉండు, అక్కడ పెట్టే ఫోన్. ఏమా పెద్ద ఇక ప్రేమలు ఒలకపోస్తారు పుట్టింటికి వెళ్ళి, ఇక్కడ ఉన్నప్పుడు ఉండదు కాని. ఈ వర్షం పాడగాను, ఎప్పుడు కురుస్తుందో అర్థం కాదు. ఎండాకాలంలో వర్షం కురుస్తుంది, వర్షాకాలంలో ఎండలు కాస్తుంది. ఎండాకాలం వర్షం గొడుగులు ఎక్కడ నుంచి తెచ్చుకుంటాం, గొడుగు అమ్మేవాడు కూడా తెచ్చుకోడు. పబ్లిక్ లో పాపాలు ఎక్కువైపోతే ప్రకృతి ఏం చేస్తుందిలే, ఏం చేయదు. ప్రకృతి గొప్పదే, నేనే ప్రకృతిని అనవసరంగా తప్పుగా అర్థం చేసుకున్నా. మొత్తం తడిసినట్టున్నారు. గురిగాలి కనేసి వచ్చాను, దారిలో సడన్ గా వర్షం పట్టుకుంది. ఓహో అవునా, ఎక్కడుంటారో? కేపిహెచ్పి కాలనీ. ఈ వర్షాన్ని చూస్తే ఇప్పుడే తగ్గేలా లేదు, మా ఇల్లు పక్కనే. అబ్బో స్టార్ట్ చేశాడు. ఒకసారి ఇంట్లోకి వచ్చి కూర్చోండి రండి. అయ్యో పర్లేదండి, నేను వెళ్ళిపోతాను. చూసారా చిన్న ఉరుముకే భయపడ్డారు, అదే పిడుగుపడి ఉంటే. నిన్న పిడుగుపడి నలుగురు చనిపోయారండి. ఆ వర్షం తగ్గిలోపు మా ఇంట్లో వచ్చి కూర్చోండి. అయ్యో మీ ఇంటికి నేను ఫ్రెండ్ అనుకోండి. ఆ బుట్టి ఇవ్వండి. అయ్యో పర్లేదండి మోస్తాను. ఒకరికొకరు సాయం చేసుకోవాలండి, రండి దగ్గరలో ఉండడం అండి, మ్యాన్ హోల్స్ ఉంటాయి. తల దుడుచుకోండి. థ్యాంక్ యూ అండి. అలా అలా కాదు, నేను తుడుస్తాను ఇట్రండి. అయ్యో పర్వాలేదండి, నేను తుడుస్తాను ఇట్రండి. మీరు నా తల తుడవడం రెండు అనుకోండి. ఇలా ఇలా తుడుచుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. ఆ చీర ఇప్పండి. ఏంటి? అదే ఈ చీర కట్టుకోండి అంటున్నా, తడిచింది కదా. మీ ఆవిడ చీర నేను కట్టుకుంటే ఏం బాగుంటుందండి? ఈ చీర నేను కట్టుకుంటే బాగుంటుందా? జోక్ ఆపండి మీ జోకులు. ఏంటి ఇంట్లో మీ ఆవిడ లేదా? మై వైఫ్ ఎక్స్పెక్ట్ చనిపోయిందా? సో సారీ అండి. పర్లేదు, పోయే వాళ్ళ గురించి నేను ఎప్పుడు ఆలోచించను అండి, ఇక్కడ ఉన్న వాళ్ళ గురించి ఆలోచిస్తాను. ఏంటి జానే వాళ్ళ జాతే అనే వాళ్ళ హ్యాపీ హై ఫికర్ కై. నాకేం అర్థం అవ్వలేదండి. ఇప్పుడు ఎవరిని తీసుకెళ్లాలో ఎవరిని పంపించాలో ప్రకృతికి తెలుసు కదండి, మన చేతిలో ఏముంది. అదేలా ప్రపంచంలో ఇలాంటి ఫేస్ ఒకటి ఉందని మీకు ఎలా తెలిసింది? వర్షం పడడం వల్ల. అది మరి ప్రకృతి గొప్పతనం అంటే. ఇంతకీ మీ ఓన్ హౌసా? హౌస్ ఓన్ హౌస్ అని, హౌస్ లో ఉన్న ప్రాపర్టీస్ ఏమండి? ఈ బాల్కన్ నుంచి, ఈ రూమ్ లో బాల్కన్ నుంచి చూస్తే గోల్కొండ పక్కనే ఉన్నట్టు కనిపిస్తుంది. రెండి ఒకసారి నలిని కూరగాయల కోసం అని బయటికి వెళ్ళింది. తల్లి పండి మీద కూరగాయలు కొని అంటే పుచ్చులుంటాయి పుచ్చులుంటాయి అంటది. ఏమో ఒక్కరోజు పుచ్చిపోయిన కూరగాయలు తిన్న చచ్చిపోతా, అవే పుచ్చిపోదా? నువ్వు అయితే ఇంటికి రావా, నిన్ను నల్లి నలిపినట్టు నలుపుతావు. నలిని నలిని నిజమేనండి, గోల్కొండను మీ బాల్కనీ చూస్తే అచ్చం గోల్కొండే మీ బాల్కనీ ఉన్నట్టుందండి. మరి ఇంతకీ మీ పేరేంటండి? సహాయం. ఏంటి సహాయం? ఊరుకోండి మీ జోకులు ఆపండి, సహాయం అనే పేరు ఎక్కడైనా ఉంటుందా? ఏ ఎందుకు ఉండకూడదు? ఏ నేను సహాయం చేయడానికి పనికిరానా? అయ్యో భలే వారే, మీరు చాలా గొప్ప వాళ్ళండి. మనకి ఎవ్వరు గొప్ప కాదండి ఇక్కడ, ఈ జనాల కంటే ప్రకృతి గొప్పది. ఇందాక
మీరు ఈ బాల్కన్ నుంచి ఏం చూసారు? గోల్కొండ. ఈ బాల్కన్ చూడండి, చైనా తాజ్ మహల్ లాగా అనిపిస్తుంది. రండి. కూరగాయల కోసం పోయినావు నళిని? కాలజ్ఞానమే ప్రకృతి, ప్రకృతియే కాలజ్ఞానం. గతం ఘోషిస్తుంది, వర్తమానం వణికిస్తుంది, ప్రకృతి బొంగులో తంతుంది. సార్ 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 కనబెట్టా సార్, మా భార్య కూరగాయల కోసం బయటికి వెళ్ళింది సార్. ఏం మానవలో చిక్కుకుందో తెలియదు, ఏ వరదలో కొట్టుకోపోయిందో తెలియదు సార్. మీకు తెలుసా, కొంచెం చెప్పరా సార్. దానబెడతా, మీ ఆవిడ ఏ వరదలో చిక్కుకోలేదు. మరి ఒకడు వలలో చిక్కుకుంది. మా ఆవిడ అలాంటిది కాదు సార్. వాడలాంటోడే. మా ఆవిడ వల నుంచి బయటపడే మార్గం చెప్పండి సార్. వాడన్ని మార్గాలు మూసేశాడు, నీకే మార్గము లేదు సార్. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ ఏంటి సార్? నిజమేనండి, తాజ్మహల్ చూడాలంటే ఢిల్లీ దాకా వెళ్ళిన అవసరం లేదు. మీ ఇంటి బాల్కనీలకు వస్తే చాలండి. మీ ఇండ్లే కాదండి, మీ ఇండ్లు, మీరు ఒక వండర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, వెళ్ళొస్తాను. అప్పుడేనా వర్షం తగ్గిందిగా, క్లోజ్నెస్ పెరిగింది. ప్రకృతి ఎలా నడిపిస్తారని నడవాలని మీరేగా చెప్పారు. ప్రకృతిని ఎదిరించి ఇద్దరం ఒకే దగ్గర ఉండలేమా? కాకి అన్నాక గూటికి చేరుకోవాలి. ఈ గూట్లోనే ఉండొచ్చుగా. కిరటం అన్నాక తీరాన్ని తాకాలి. నన్ను తాకచ్చుగా. నేను మా ఇంటికి వెళ్ళాలి. ఈ బొంగులో ప్రకృతి ఒకటి, మంచి మంచి ఫలాలను వేరే వాళ్ళకి ఇస్తే పనికిరాని ఫలాలను మమ్మల్ని అంటగడుతుంది. బాయండి. వెళ్తా అన్నారు. ప్రకృతి అడ్డుపడుతుంది, దాన్నే ప్రకృతి అంటారు. కూర్చుందావరా. రోజు ఎలాగైనా మా ఆయన సర్ప్రైజ్ చేద్దామంటే ఏదో నళిని 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 సరే నళిని. ఏమైంది సహాయం గారు? ఏదో అండి, ప్రకృతి ఏదో తేడా కొడుతుంది. ఎందుకని? ఏమో అండి, ఇందాక ఊరుము వచ్చినప్పుడు హ్యాపీగా ఉంది, ఈ ఊరుము వస్తే గుండెలు గప్పా 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 గుద్దుతున్నట్టుందండి. క్లోజ్నెస్ ఎక్కువైతే అలానే ఉంటుంది. అంతేగా రండి. బాగా తడిసిపోయినట్టున్నారు. అవునండి, ఊరు నుంచి వస్తుండే మధ్యలో వర్షం పడింది. ఈ వర్షం ఇప్పుడప్పుడే తగ్గేటట్లేదండి. మా ఇల్లు పక్కనే, వర్షం తగ్గే వరకు మా ఇంట్లో కూర్చోవచ్చు. అయ్యో పర్లేదండి. ఫ్రెండ్ అనుకో. మళ్ళీ ఏమైంది సహాయం గారు? ఏమో అండి, ప్రకృతి ఏదో నాటేలాగా నాకు రిపీట్ 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 లాగా అనిపిస్తుంది. క్లోజ్నెస్ ఎక్కువైతే అలానే ఉంటుందండి. అంతేగా? అంతే. అయితే పర్లేదు, రండి రండి ఇంటికి వెళ్దాం. పర్లేదండి. మా ఇంటి బాల్కనీ నుంచి చూస్తే అమరావతి పక్కనే ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఈసారి ఏమైంది సహాయం గారు? నేను కట్టింది చూపిస్తే వాడు కట్టింది కూడా కట్టేసి చూపిస్తున్నట్టు అనిపిస్తుంది అంట. అనుకోండి. నువ్వు భలే ఫ్రెష్ కూరగాయలు కొంటావు. నువ్వు ఇంటికి వెళ్ళవే, నేను మళ్ళీ వస్తా. మా ఆవిడ మీద ఒట్టు, మీ ఆవిడ చాలా మంచిది. మా ఆవిడ మీద ఒట్టు, మీ ఆవిడ ఇంకా అమరావతి చూపించావంట. నువ్వు గోల్కొండ చూపించాలి. ఇక్కడ నుంచి మీ ఆవిడని నా గల్లీలో కూరగాయలు పంపించు. ఇక్కడ నుంచి మీ ఆవిడని పుట్టింటి కూడా పంపించకు. నీ ఇల్లు ఇటు, మీ ఆవిడ ఇటు. నవ్వొస్తే నవ్వై నవ్వై, ఎట్టొస్తే ఎట్టే ఎట్టే, ప్రేమొస్తే చెప్పై చెప్పై, బాధొస్తే కకై కకై. సనాక్ బాబు సార్, ఎలా అనిపించింది? తీసుకెళ్ళి తక్కువ టైంలో క్యూట్ గా
నీట్ గా షార్ట్ గా అందంగా ఉంది సార్, థాంక్ యూ సార్. మంచి నవ్వు వచ్చింది, ఎంటర్టైనింగ్ ఉంది. ఫ్రెండ్ అనుకోండి అనేటువంటి పంచలేని తోటి చేయటం చాలా బాగుంది. గోడ్ చంద్ర రోజా గారు, ఈసారి చంద్ర గారు ఎవరిని సపోర్ట్ చేస్తారు నాకు అర్థం కావట్లేదు. ఎవడైనా అట్లా ఒక అమ్మాయిని గోకాలం చూస్తే వాళ్ళ భార్యని ఎవరో గోకుతారు కాబట్టి కేర్ఫుల్ గా ఉండాలి, ప్రకృతి చూస్తుంది అనేది చెప్పావు. బాగుంది కానీ ఫైనల్ ఇద్దరు రావటం, సడన్ గా తిరిగి చూడటం అన్ని కూడా చాలా బాగుంది. టైమింగ్ సూపర్.